సరిగంచు సీర గట్టి బొమ్మంచు రైక దొడిగి సరిగంచు సీర గట్టి బొమ్మంచు రైక దొడిగి జలసాగనాతో రాయే వయ్యారి ముతుల గుమ్మ సినిమాకు పోదాం లేవే గయ్యాలి రంగుల బొమ్మ నిలపర సిన్నోడో నీ సోకు నీ నీటు యాడ నేర్చినావురో ఈ నీటు ఈ బోటు లేదాయే మీసాలకు సెంటాయే ఏటేటా బిడ్డాయే ఓపిక ఉడికి పోయే ఇంట్లో ఈ గల మోత బయట పల్లకి మోత నిలపర సిన్నోడో నీ సోకు నీ నీటు యాడ నేర్చినావురో ఈ నీటు ఈ పోటు చేసుకోను సత్త ఉన్నది సక్కనైన సుక్క నాకు సక్కనున్నది సంపాదన చేసుకోను సత్త ఉన్నది సక్కనైన సుక్క నాకు పక్కనున్నది దేవుడు చల్లగా చూస్తే తంతు ఉన్నది ఇంతకన్నా అదృష్టం ఏమి ఉన్నది నిలపవెనరాని నీకేలా భయం ఇంకా ఆగవెబడ్డాని నీకేలా భయం నిలపర సిన్నోడా నీ సోకు నీ టైపు యాడనేసినావురో ఈ నీటు ఈ పోటు ఛాలెంజర్స్ జడ్జెస్ మీ మార్క్స్ రికార్డ్ చేయండి. సునీత, మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ. మీరు ఫోక్ పాడేటప్పుడు సినిమా పాట పాడేటప్పుడు ఆ డిఫరెన్సియేషన్ ఎందుకు ఫీల్ అవుతూ ఉంటారు ఎప్పుడు? ఫోక్ పాడినప్పుడు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ సినిమా పాట పాడినప్పుడు ఎందుకు ఎనర్జీ లెవెల్స్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది? అంటే మీ ఫేస్ దగ్గర నుంచి మీ ఎక్స్ప్రెషన్లో సైకలాజికల్గా వాట్ ఎవర్ ఎందుకు కొద్దిగా డల్గా కనిపిస్తూ ఉంటుంది? యు ఆర్ నాట్ కంఫర్టబుల్ ఎనర్జీ లెవెల్స్ ఎందుకో నాకు తెలియదు, కానీ ఇది ఇది సినిమా ఫోక్ అనేసరికి కొంచెం బ్యాలెన్స్ అంటే ఆయనకున్న తనకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ కి అండ్ తనకున్న టాలెంట్ కి ఇది కూడా అంతే కాన్ఫిడెన్స్ తో పాడొచ్చు కదా. పాడొచ్చు కరెక్ట్ మేడం, కానీ ఇక్కడ ఆప్షన్స్ పెట్టారు కదా, సినిమా పాట పాడాలి ఒకసారి ఫోక్ పాడాలి అని. అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను తెలుసుకోవాలనుకున్నది ఏంటంటే మీరేమైనా డిఫరెన్స్ చూపించడానికి ట్రై చేస్తున్నారా సినిమా పాటకి ఫోక్ సాంగ్ కి పాడేటప్పుడు? ఇప్పుడు అతనికి సినిమా పాట ఎవరికైనా స్వాతికైనా కానీ రవికైనా కానీ సినిమా పాట అనేటప్పటికి ఇప్పుడిప్పుడే కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తున్నాయి. సో ఫోక్ మీద ఉన్న కమాండింగ్ డెఫినెట్గా సినిమా పాట మీద ఉండదు. అందువల్ల అతను ఆ బ్యాలెన్సింగ్ కోసం అట్లాగా వాయిస్ తగ్గించి పాడావు, ఇంకొంచెం పెంచితే బాగుండేదని అభిప్రాయం. నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు 100% ఇవ్వాలి, 110% మీకు టాలెంట్ ఉందండి, కానీ మీరు 99% దగ్గర ఆగిపోతున్నారు సినిమా పాట విషయం వచ్చేసరికి. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. సునీత, నేను చెప్పనా నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు? ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఉన్న హుషారు గూటిలో నడుస్తున్నప్పుడు ఎందుకు లేదు అన్నట్టుగా ఉంది పక్షిని మాట్లాడించినట్టుగా ఉంది నీ ప్రశ్న. జానపదం వాళ్ళ రక్తగతం, ప్రాణప్రదం అది. సినీ పదం ఇది నేర్చుకుని పాడే పదం. తీగ మీద నడిచేటప్పుడు ఒకలాగుంటాడు క్రీడాకారుడు, మైదానంలో పరిగెత్తినప్పుడు మరోలాగుంటాడు అదే క్రీడాకారుడు. ఈ రెంటికి ఉన్న తేడానే సినీ పదం పాడుతున్నప్పుడు రవికి, జానపదం పాడుతున్న రవికి తేడా ఉంది. చాలా క్లియర్ గా చెప్పేసినట్టున్నారు. అది కాదు, నేను తనకి ఐ జస్ట్ వాంట్ టు బూస్ట్ సంథింగ్, బూస్ట్ హిస్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఎందుకంటే సినిమా పాట పాడుతున్నాను అని చెప్పేసి అలా పాడకర్లేదేమో, తన యూజువల్ స్టైల్లోనే పాడితే అసలు హీఈస్ ద బెస్ట్ సింగర్. అది నేను చెప్పేది. నువ్వు సామాన్య నియమాలకు లోబడి మాట్లాడుతున్నావు సునీత. కాదండి, నేను ఆయన యొక్క సహజ జీవన స్వరూపాన్ని తెలిసినట్టుగా మాట్లాడుతున్నాను, కాబట్టి ఇద్దరి మధ్యలో కూడా చిన్న తేడా. ఒకటి ఏంటంటే ఇప్పుడు తను పాడింది కూడా దాదాపు జానపద గేయం అలాంటి పాడాడు కాబట్టి అతని
స్వధర్మమే కదా జానపద గేయం పాడడం. అయితే తేడా ఉంది తమ్ముడు, ఎందుకు తేడా ఉంది? పాట పాటే తేడా ఉంది. హి కెన్ డు బెటర్. ఆ తేడా ఉండకూడదనే చెప్తున్నా. అంటే నేనేమంటానంటే ఇది తర్కానికి తేలేది కాదు, ఇది హృదయంతో తేలేది. మీరు సరిగ్గా సూత్రబద్ధంగా మాట్లాడుతున్నారు. నేను అదే నేను దాన్ని అంటలే, నేను దానితో నాకు ఆర్గ్యుమెంటే లేదు. ఇందులో ఏంటంటే ఇప్పుడు రవి పాడిన దాంట్లో ఒక ఒక జానపద కళాకారుడు వచ్చినటువంటి జీవిత స్వరూపం వేరు, ఒక జానపద కళాకారుడు తను పెరిగినటువంటి తీరుతెన్నులు వేరు, ఒక అంజనా సౌమ్య ఒక సునీత వేరు, ఒక గద్దర్ ఒక గోరటి వెంకన్న ఒక మరో కళాకారుడు వేరు. ఈ రెండు తేడాలు మనం చూసినప్పుడు మీకు తెలిసిపోతుంది. అయితే మీరు చెప్పడం రవి, నువ్వు యాక్చువల్ నువ్వు చేసిన చిన్న మిస్టేక్ ఇప్పుడు ఇన్సెప్ట్ డిస్కషన్ ఏంటి తెలుసా, నువ్వు చరణం ఎండు పాడు ఒక్కసారి పాడు. దాని ఏం చేసావు అంటే ఒకే లెవెల్లో పాడేసావు నువ్వు. అక్కడ ఒక ఊపి కొంచెం నీవు లెవెల్లో ఓపెన్ చేసావు అనుకో, సాంగ్ ఫుల్ ఫ్లెడ్జ్ వచ్చేసింది. ఇట్ జస్ట్ సింగ్ దట్ లాస్ట్ ఫినిషింగ్ లైన్ పాడు, చరణం మట్టు పాడు. మింగ మెతుకు లేదా ఏ మీసాలకు సెంటాయే, మింగ మెతుకు లేదా ఏ మీసాలకు సెంటాయే, ఏటేటా పిట్టాయే ఓపిక ఉడికిపోయే. ఇంట్లో ఈగల మూత బయట పల్లకి మూత, నిలబర సిన్నోడో నీ సోకు ఈ నీటు యాడనేసినావు రోయి. లాస్ట్ లైన్ ఒకట పైదానే పైకి వెళ్తావు ఆ లైన్ గురించి టోటల్గా ఇప్పుడు పాడేటప్పటికి లెవెల్ తేడా వచ్చేసింది అర్థమైంది. చంద్రబోస్ గారు ఇచ్చిన మార్క్స్ 9. సునీత ఇచ్చిన మార్క్స్ 9. మరి వెంకన్న గారు ఇచ్చిన మార్క్స్ 9. రవి ఈ రోజు ఎపిసోడ్ లో నీకు వచ్చిన టోటల్ మార్క్స్ 90%. ఇంప్రూవ్మెంట్ డెఫినెట్లీ ఉంది రవి. నిన్నటి ఎపిసోడ్ కి ఇవాళ ఎపిసోడ్ కి 3% జంప్ చేసేసావు, 87 to 90%. కంగ్రాచులేషన్స్ జడ్జెస్. విచిత్రం ఏంటంటే తన గోండి పాట పాడినప్పుడు తెచ్చుకున్న మార్కుల కంటే తనది గాని సినిమా పాట పాడి ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు నాకు బహుదా ఆనందంగా ఉంది. కంగ్రాట్స్ రవి. తనది అయింది కానిది ఏమీ లేదు సార్, అన్ని తనవే రవి, అన్ని మనవే. థ్యాంక్ యూ.